హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మొన్న రీసెంట్గా అమేజ్ఫిట్ ఇండియాలో లాంచ్ చేసిన జీటీఆర్ సిరీస్ రెండు మోడల్స్ ఉన్నాయి కదా, ఒకటి 47mm ఇంకోటి 42mm. ఈరోజు నేను 42mm అంటే మినీ జీటీఆర్ స్మార్ట్ వాచ్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ పైన మీరు అమేజ్ఫిట్ బ్రాండింగ్ జీటీఆర్ అని రాసేసి ఆ స్మార్ట్ వాచ్ది పిక్చర్ ఉంది. చిన్న సైజ్ది ఇది, అంటే ఒక 5mm తక్కువ ఉంటుంది. అంతకుముందు 1 వీక్ ముందు 47mm లాంచ్ అయింది, ఇది 42mm రీసెంట్గా అంటే లాస్ట్ వీక్ లాంచ్ అయింది. వీళ్ళు నాకు రివ్యూ కోసం పంపించారు. ఇక్కడ బాక్స్ పైన మీరు దాని ఫీచర్స్ చూడొచ్చు. అమోలెడ్ డిస్ప్లే తోటి వస్తుంది, కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ ఉంది, వాటర్ రెసిస్టెంట్ అప్ టు 50 మీటర్స్, బిల్ట్ ఇన్ జీపీఎస్, మల్టీస్పోర్ట్ మోడ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, ఇంకా స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్స్, లైట్ వెయిట్. అంటే ఆల్రెడీ నాకు తెలిసిందే అమేజ్ఫిట్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్ కొంచెం బాగానే ఉంటాయి. నా చేతికి ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా మీరు అమేజ్ఫిట్ బిప్, అది ఎన్నో రోజుల నుంచి నేను వాడుతున్నాను. ఇక్కడ మీరు దాని ఎంఆర్పీ బాక్స్ పైన చూడొచ్చు, 12,999 అని రాసింది, కానీ ఇది 9,999కే అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో అట్లా అవైలబుల్ ఉంది 42mm. 47mm వచ్చేసి 10,999కి అవైలబుల్ ఉంది. ఇక్కడ అన్ని దాని ఫీచర్స్, ఇందులో మీకు 195mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉందని రాసేస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. అది కొంచెం అంటే ఇంకో మోడల్ ఉంది కదా 47mm, ఫస్ట్ లాంచ్ అయింది, అందులో కొంచెం బ్యాటరీ కూడా పెద్దది, ఇంకా మీకు కొంచెం డిస్ప్లే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది అమోలెడ్ డిస్ప్లే, మిగతా రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ సేమ్. ఇక్కడ మీరు అమేజ్ఫిట్ బ్రాండింగ్ చూడొచ్చు, వైట్ కలర్ ప్లెయిన్ బాక్స్లో వచ్చింది. నేను ఆల్రెడీ నా దగ్గర అమేజ్ఫిట్ వర్జ్ కూడా ఉండింది, అది చాలా నచ్చింది నాకు స్మార్ట్ వాచ్. దాన్ని రివ్యూ చేయలేదు, చాలామంది అడిగారు, చేస్తే చేస్తాను నేను మధ్యలో. ఇక్కడ మీరు చూడొచ్చు మూవ్ బ్యూటిఫుల్లీ అని చెప్పేసి స్మార్ట్ వాచ్ డీసెంట్గా మధ్యలో అమేజ్ఫిట్ది ప్యాకింగ్ ఇట్లనే చాలా క్లాస్ ప్యాకింగ్ ఉంటుంది. బాక్స్ అది కూడా చాలా డీసెంట్ ఉంటుంది. ఇది తీసి మీకు తర్వాత అంటే స్మార్ట్ వాచ్ చూపిస్తాను. ఫస్ట్ ఇందులో మనకి కింద ఈ బాక్స్లో ఏమేమి అసెసరీస్ వచ్చినాయో ఒకసారి చూసేసుకుందాం. ఈ బాక్స్లోనే మీకు ఇటు ఒకటి ఛార్జింగ్ కేబుల్, ఇంకా ఒక యూజర్ మాన్యువల్ వచ్చిందని పైన రాసింది. బుక్లెట్ ఉంది ఒకటి చిన్నది, ఇంకోటి ప్యాకెట్లో మీకు ఛార్జింగ్ది దాని డాక్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది యూజ్ చేసే ముందు ఒకసారి మీరు అమేజ్ఫిట్ది ఇది మొత్తం యూజర్ మాన్యువల్ క్విక్ స్టార్ట్ గైడ్ అంతా చదివేసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు కనెక్టివిటీ ఆప్షన్స్, ఇంకా దాని అమేజ్ఫిట్ యాప్ ఉంటుంది కదా, మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసి మీ ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి అన్నీ ఎట్లా చేయాలో అదంతా డీటెయిల్గా రాసుంటుంది. ఇక్కడ యూఎస్బి నుంచి దాని ఛార్జింగ్ మ్యాగ్నెటిక్ డాక్ ఉంది, ఇది అంటే దానికి మీరు దగ్గర తీసుకొస్తే అది అదే అతుక్కుంటుంది. ఇక్కడ మీరు అమేజ్ఫిట్ బ్రాండింగ్ చూడొచ్చు, బాగుంటాయి వీళ్ళ బిల్ట్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ అంతా బాగుంటాయి. నేను ఎందుకంటే 2-3 మోడల్స్ వీళ్ళ రెగ్యులర్గా వాడుతున్నాను. నేను ఒకటైతే అమేజ్ఫిట్ బిప్ అనేది సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది, అది రెగ్యులర్గా నేను నా చేతికి అన్బాక్సింగ్లో అదే ఉంటుంది ఎప్పుడు. ఇది కూడా చాలా తక్కువ ఉంది, 25.5 grams వెయిట్ ఉంది. ఇక్కడ దాని డిస్ప్లే చూడొచ్చు, ఇది 1.2 inches అమోలెడ్ డిస్ప్లే, అంటే అది పైన ఉన్నది స్టిక్కర్, తర్వాత తీసి చూపించేస్తాను. మంచి దాని బాడీ బిల్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇంకోటి 5 atmospheres వరకు మీకు వాటర్ ప్రూఫ్ ఇది, అంటే మీకు 50 meters వరకు తీసుకెళ్ళచ్చు ఆ వాటర్ లోపలికి. ఇంకా మీరు దీని సిలికాన్ స్ట్రాప్స్ అవి కూడా చూడొచ్చు, బాగున్నాయి, స్కిన్ ఫ్రెండ్లీ, అమేజ్ఫిట్ బ్రాండింగ్వి, చూడడానికి అది బాగుంది. ఇది 4 colors ఈ స్మార్ట్ వాచ్ అవైలబుల్ ఉంది. మీకు ఇంకా కావాలంటే ఇందులో గ్లిటర్ ఎడిషన్ అని ఇంకోటి ఉంది, అది ఇట్లా సిలికాన్ మీకు స్ట్రాప్స్ తోటి కాకుండా లెదర్ స్ట్రాప్ తోటి వస్తుంది. ఇది జస్ట్ మీరు ఈ పిన్ స్లైడ్ చేసి దాన్ని తీసేయచ్చు. సెంటర్లో మీరు దాని హార్ట్ రేట్ సెన్సర్ కూడా చూడొచ్చు. దీంట్లో ఏంటంటే అడ్వాన్స్డ్ హార్ట్ రేట్ మానిటర్ ఉంది, అది కూడా బయో ఆప్టికల్ సెన్సర్ ఉంది. ఈ స్టిక్కర్ తీసేసి మీకు డీటెయిల్గా దాని డిస్ప్లే అదంతా చూపించేస్తాను. బాగుంది బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ. ఆ పై బటన్, రెండు బటన్స్ ఉన్నాయి, ఒకటేమో మీకు పవర్ ఆన్ చేసి మీకు మెనూ నావిగేట్ చేయడానికి, ఇంకోటి కింది బటన్ ఏమో మీకు ఫిట్నెస్ యాక్టివిటీస్, అంటే మీరు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటే కింద బటన్ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు దాని బెజల్ అది కూడా చూడొచ్చు, మెటల్లో చాలా ఎలిగెంట్ డిజైన్ ఉంది, అంటే చూడడానికి అది బాగుంది. మళ్ళీ మొత్తం వాటర్ ప్రూఫ్, ఇంకా మీకు వెనకాల హార్ట్ రేట్ సెన్సర్ కూడా చూడొచ్చు. పైన కింద రెండు గ్రీన్ కలర్ ఎల్ఈడీస్ ఉన్నాయి, మధ్యలో సెన్సర్ ఉంది, ఇటు అటు రెండు సైడ్స్లో మీకు ఛార్జింగ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే అది కంప్లీట్ సెన్సర్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ అందులో సైడ్కు ఉన్నవి రెండు ఛార్జింగ్ కాంటాక్ట్స్. సూపర్ లైట్ వెయిట్, కంఫర్టబుల్ ఉంది. ఇదే నేను అన్నది అమేజ్ఫిట్ బిప్, నాకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే 45 days బ్యాటరీ లైఫ్ ఉంది, ఇందులో కూడా బాగుంది బ్యాటరీ లైఫ్. అంటే వాళ్ళు బేసిక్ మోడ్లో యూజ్ చేసుకుంటే మీకు అరౌండ్ 34 days వస్తుందని చెప్పారు కంపెనీ వాళ్ళు. ఇంకా మీరు అంటే నార్మల్గా అన్ని యాక్టివిటీస్కి అన్నిటికీ యూజ్ చేస్తే 12 days వస్తుందని చెప్పారు. అంటే ఈరోజు నేను ఓన్లీ అన్బాక్సింగ్ వీడియోనే చేస్తున్నాను కాబట్టి మొత్తం ఫుల్ డీటెయిల్డ్గా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే కొన్ని రోజులు వాడిన తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఇది నాకు లాస్ట్ వీకే వచ్చింది, కానీ నాకు చాలా వేరే ప్రోడక్ట్స్ ఉండేసి నేను కొంచెం రివ్యూ అది చేయడం లేట్ అయింది. ఇప్పుడు నేను ఆన్ చేసి కూడా మీకు చూపి
ఇచ్చేస్తాను. రేస్ టు వేక్ ఫంక్షన్ అది కూడా పర్ఫెక్ట్ ఉంది. అమోలెడ్ డిస్ప్లే అయితే సూపర్బ్ ఉంది. కాకపోతే ఇట్లా డే టైంలో నేను మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వీడియోలో ఫుల్ క్లారిటీగా కనపడాలని చెప్పేసి నేను మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టాను. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, కింద బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటు లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు పెడోమీటర్, ఇంకా మీకు హార్ట్ రేట్ సెన్సర్ అది ఆన్ అవుతుంది. ఇక్కడ అదే నేను చెప్పాను కదా, పైన కింద రెండు మీకు గ్రీన్ కలర్ అంటే ఎల్ఈడీస్ బ్లింక్ అవుతాయి, సెంటర్లో సెన్సర్ ఉంది. ఇది అమోలెడ్ స్క్రీన్ కదా, డిస్ప్లే చాలా షార్ప్ ఇంకా కలర్ఫుల్ ఉంది. మీకు 390x390 రెజల్యూషన్ అంటే 326 PPI ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. మీరు పైనుంచి స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్ వస్తాయి, బ్లూటూత్, బ్యాటరీ స్టేటస్, ఇంకా డే డేట్ అది కూడా చూడొచ్చు. ఫ్లాష్ లైట్ ఆప్షన్ కూడా ఉంది, అంటే డిస్ప్లేని ఫ్లాష్ లైట్ లాగా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను బ్రైట్నెస్ మ్యాక్స్ పెట్టాను, ఆటో బ్రైట్నెస్ ఫీచర్ కూడా ఉంది. డిఎన్డి సెట్టింగ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూఐ బాగానే ఉంది, కానీ అమేజ్ఫిట్ వర్జ్ ఉండింది కదా పాత మోడల్, అందులో 60 FPS చాలా స్మూత్గా ఉండేది యూఐ, ఇందులో కొంచెం ఫ్రేమ్ రేట్ తక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ మీరు స్క్రీన్ లాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా ఉంది, ఇది ఆన్ చేసుకుంటే మీకు బేసిక్ మోడ్లో రన్ అయ్యి కొన్ని ఆప్షన్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, కానీ బ్యాటరీ బ్యాకప్ చాలా ఉంటుంది, అంటే 34 డేస్ అని చెప్పారు. నాకు ఆల్రెడీ తెలుసు దీన్ని, అంటే బ్యాటరీ బ్యాకప్ అది మీకు అమేజ్ఫిట్ వాచెస్ది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 స్మార్ట్ వాచ్లు వాడాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీరు స్టేటస్ ఫిట్నెస్ యాక్టివిటీస్ది కంప్లీట్ స్టేటస్ చూడొచ్చు. ఇది హార్ట్ రేట్ మానిటర్ మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, అంటే రిస్ట్కి మీరు చేతికి తొడిగిన తర్వాత అది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ చేయొచ్చు. మీరు ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకొని అక్కడ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇందులో 12 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీకు చాలా కలర్ఫుల్గా బాగుంది, అంటే దాని యూఐ అది ఎక్కడ ఇట్లా హ్యాంగ్ అవ్వడం, స్టక్ అవ్వడం అట్లా ఏం లేదు, స్మూత్గానే ఉంది. జస్ట్ నేను అన్నది ఏంటంటే అదే ఫ్రేమ్ రేట్ కొంచెం 60 FPS లాగా అనిపించట్లేదు నాకు. ఇక్కడ మీరు జీపీఎస్ సెట్టింగ్స్ అవి కూడా చూడొచ్చు. ఇంకా మీకు వర్కౌట్ తర్వాత యాక్టివిటీస్, ఇందులో అంటే యాక్టివిటీస్ నేను ఏం చేయలేదు, ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను కాబట్టి నో యాక్టివిటీస్. ఇంకా ఫోన్కి కూడా నేను కనెక్ట్ చేయలేదు కదా, అందుకే వెదర్ కూడా చూపించట్లేదు. మ్యూజిక్ కూడా మీరు మొబైల్తో కనెక్ట్ అయిన తర్వాతే చూపిస్తుంది, అంటే మ్యూజిక్ ఫైల్స్ అవన్నీ. నోటిఫికేషన్స్ ఇందులో అంటే మీరు మొబైల్ నుంచి దీనికి నోటిఫికేషన్స్ వస్తాయి కానీ రిప్లై మాత్రం చేయలేరు. అలారం సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈవెంట్ రిమైండర్ కూడా ఉంది, అంటే మీకు ఏమన్నా రిమైండ్ చేసేది ఉంటే ఇక్కడ నుంచి మీరు రిమైండర్స్ని అన్నీ పెట్టుకోవచ్చు. మోర్లో మీకు కంపాస్ కూడా ఉంది, ఇది మీరు ఫస్ట్ క్యాలిబ్రేట్ చేసుకోవాలి, అంటే ఆ 8 షేప్లో మీరు దాన్ని వాచ్ని ఇట్లా తిరిగి క్యాలిబ్రేట్ చేసుకున్న తర్వాత ఆన్ అవుతుంది. టైమర్ కూడా ఉంది. ఇవన్నీ స్పోర్ట్స్కి కంపల్సరీ ఐటమ్స్. మీకు ఇది కూడా కంపల్సరీ, ఇది కౌంట్ డౌన్ టైమర్. మీరు అంటే ఇది స్టార్ట్ చేసుకొని మీరు పర్టికులర్ ఇంత టార్గెట్ టైంలో యాక్టివిటీని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు అది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కింద ఫైండ్ మొబైల్ అంటే ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. నేను ఫోన్కి అంటే కనెక్ట్ చేయలేదు కాబట్టి అది చూపించట్లేదు. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత అయితే మీకు కంప్లీట్ ఫుల్ రివ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్లో వాచ్ ఫేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అంటే 2-3 వాచ్ ఫేసెస్ ఉన్నట్టున్నాయి. డిఫాల్ట్దే నాకు నచ్చింది, ఇక్కడ నుంచి మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. నేను అదే పెట్టేస్తాను డిఫాల్ట్ది. ఇందులో మీకు స్క్రీన్ ఆన్ డ్యూరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా స్మార్ట్ వాచెస్లో ఇది నాకు ప్రాబ్లం లాగా ఉంటుంది, ఇట్లా మనం చేయలేపంగానే 2-3 సెకండ్స్లో డిస్ప్లే ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇందులో మీరు 5, 6, 7 సెకండ్స్ ఎట్లా కావాలంటే అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనం ఇట్లా లేపి చేయి చూసిన తర్వాత అంటే డిస్ప్లే చూడడానికి అట్లీస్ట్ ఒక 4-5 సెకండ్లు ఉంటే బాగుంటుంది కదా, అదొకటి బాగుంది ఆప్షన్. ఇంకా మీరు ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేది మీరు పాయింటరా డైలా ఏదంటే అది సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ అబౌట్ స్మార్ట్ వాచ్ అంటే ఫర్మ్వేర్ డీటెయిల్స్ అవన్నీ చూడొచ్చు. ఈ అమోలెడ్ డిస్ప్లేలో అదొకటి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండడం వల్ల నార్మల్ టైంలో చేయికి పెట్టినప్పుడు కూడా మంచి లుక్ ఉంటుంది, అంటే డిస్ప్లేలో మీకు ఏదో ఒకటి చూపిస్తుంది కదా, దానివల్ల స్మార్ట్ వాచ్ చూడడానికి బాగుంటుంది. ఇదైతే నాకు చాలా రిచ్ ప్రీమియం లుక్ ఉంది ఈ స్మార్ట్ వాచ్ది. ఇంకా సైజ్ కూడా 42mm అంటే నేను చాలా చిన్నగా అయిపోతుంది అనుకున్నాను, కానీ అంత చిన్నగా కూడా ఏం లేదు. నా చేయికి కూడా పెట్టుకుంటే బాగానే కనిపిస్తుంది, ఈవెన్ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉంది. ఇంకా మీకు బ్యాటరీ లైఫ్ సూపర్ ఎక్సలెంట్ కావాలంటే మాత్రం ఇంకా 1000 రూపీస్ ఎక్కువ పోయినా పర్వాలేదు అనుకుంటే మీరు 47mm దానికి వెళ్ళొచ్చు. కొంచెం స్లైట్లీ డిస్ప్లే పెద్దగా ఉంది, ఇంకా మీకు బ్యాటరీ లైఫ్ ఆల్మోస్ట్ దాన్ని దీనికంటే చాలా ఎక్కువ ఉంది. నేను అనుకుంటా 40% కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు దాని బ్యాటరీ లైఫ్. ఇది కూడా నేను యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అంటే బ్యాటరీ లైఫ్ అయితే జనరల్గా అమెస్
అమేజ్ఫిట్ వాచెస్ది నేను ఇంతకుముందు ఆ వాచెస్ స్మార్ట్ వాచెస్ ఎందుకు ప్రిఫర్ చేసేదంటే బ్యాటరీ లైఫ్ గురించే చాలా ఎక్కువ వచ్చేది. అంటే డైలీ మీరు అన్ని యాక్టివిటీస్కి, ఫోన్ కాల్స్ నోటిఫికేషన్స్కి, మీరు మెసేజ్ నోటిఫికేషన్స్కి, ఫిట్నెస్ యాక్టివిటీస్కి, హార్ట్ రేట్ మానిటరింగ్, కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఇట్లా కంటిన్యూగా యూస్ చేస్తే నేను అనుకుంటా 1.5-2 డేస్ రావచ్చు. కానీ నార్మల్గా బేసిక్ మోడ్లో మీరు యూస్ చేస్తే మాత్రం ఈజీగా ఆల్మోస్ట్ మీకు నియర్లీ 20-30 డేస్ ఈజీగా వస్తుంది. అంటే నేను సింపుల్గానే వాడతాను కాబట్టి నేను ఇంతకుముందు వాడిన వాచ్ కూడా నేను నెలకు ఒకటేసారి ఛార్జ్ చేసేది. అయితే ఇదండి మరి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అమేజ్ఫిట్ GTR 42mm స్మార్ట్ వాచ్ అమోలెడ్ డిస్ప్లే తోటి మంచి బ్యాటరీ లైఫ్ తోటి 9999కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.